హలో ఫ్రెండ్స్, వెల్కమ్ 10K ఫ్యాక్ట్స్ తెలుగు అండ్ వెల్కమ్ టు ఆస్క్ బీటీఎస్ ఎపిసోడ్ నెంబర్ 76. ఈ వీడియోలో మీరు అడిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పబోతున్నాను. క్వశ్చన్స్ లైక్ జిన్ ప్యారిస్ ఒలింపిక్ కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి, జెంకుక్ అండ్ జెన్నీ కలిసి రెస్టారెంట్కి వెళ్లారా, హైప్ వారు వాళ్ళ ఆర్టిస్ట్ను సరిగ్గా ఎందుకు ప్రమోట్ చేయడం లేదు. మీకు కూడా ఇటువంటి సందేహాలు ఏమైనా ఉంటే వాటిని హ్యాష్ట్యాగ్ ఆస్క్ బీటీఎస్ ట్యాగ్ యూజ్ చేసి కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆ క్వశ్చన్స్కు అప్కమింగ్ ఆస్క్ బీటీఎస్ ఎపిసోడ్స్లో ఆన్సర్ చెప్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. జిన్ ప్యారిస్ ఒలింపిక్స్ కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ప్రపంచంలోని ప్రతి అథ్లెట్ డ్రీమ్ ఒలింపిక్ గేమ్స్కు అటెండ్ అవడం అండ్ ఆ గేమ్స్లో వాళ్ళ టాలెంట్ను ప్రూవ్ చేసుకుని వాళ్ళ కంట్రీకి మెడల్ తీసుకురావడం. అలాంటి ప్రెస్టీజియస్ ఒలింపిక్ గేమ్స్ ఈ ఇయర్ ఫ్రాన్స్లో స్టార్ట్ అయిపోయాయి. మన ఇండియా నుంచి కూడా చాలామంది అథ్లెట్స్ ఒలింపిక్ గేమ్స్కి వెళ్లారు. అయితే ఇయర్ ఒలింపిక్స్కి బీటీఎస్ వారికి కొంచెం లింక్ ఉంది. అదేంటో మీ అందరికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఒలింపిక్ గేమ్స్ను స్టార్ట్ చేసే ముందు ఒలింపిక్ టార్చ్ను వెలిగిస్తారు. ఈ టార్చ్ను కొంతమంది పీపుల్ సిటీ అంతా తిప్పుతూ తీసుకొస్తారు. యాక్చువల్లీ ఇలా ఒలింపిక్ టార్చ్ మోసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తారు. అయితే ఆ అదృష్టం ఈసారి మన జిన్కు దక్కింది. ఈ టార్చ్ను మోసే వారిని టార్చ్ బేరర్ అని అంటారు. 2024 ప్యారిస్ సమ్మర్ ఒలింపిక్స్ టార్చ్ బేరర్గా మన జిన్ను ఎంచుకున్నారు. జులై 11వ తేదీన జిన్ మిలిటరీ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత తన ఫస్ట్ ఓవర్సీ షెడ్యూల్ కోసం ఇంచియాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర కనిపించాడు. ఫస్ట్ ఎయిర్పోర్ట్ దగ్గర జిన్ను చూసినప్పుడు జిన్ ఎక్కడికి వెళ్తున్నాడో ఆర్మీస్కి అర్థం కాలేదు. ఆ తర్వాత నెమ్మదిగా రియలైజ్ అయ్యారు. ఫైనల్లీ జులై 14వ తేదీన జిన్ వెళ్ళింది ఒలింపిక్ స్టార్టింగ్ సెరమనీకి అని ఆర్మీస్కు తెలిసింది. జిన్ను చూడడానికి చాలామంది ఆర్మీ అక్కడికి వచ్చారు. మరి చాలా రోజుల తర్వాత ఓవర్సీస్కి వెళ్ళాడు కదా, అందుకే ఎక్కువ మంది అటెండ్ అయ్యారు. క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని తెలిసే జిన్కి టైట్ సెక్యూరిటీ కల్పించారు ఫ్రాన్స్ గవర్నమెంట్ వారు. ఆల్మోస్ట్ 30 ఫ్రెంచ్ నేషనల్ పోలీస్, వీళ్ళనే సిఆర్ఎస్ అని కూడా అంటారు, జిన్కి సెక్యూరిటీగా ఉన్నారు. దీని గురించి అక్కడుండే లోకల్ న్యూస్ పేపర్స్లో ఈ విధంగా చెప్పారు. దాదాపు 30 సిఆర్ఎస్ కేపాప్ ఆడేలైన జిన్ చుట్టూ ఉన్నారు. చాలామంది యంగ్ ఫ్యాన్స్ జిన్ను సపోర్ట్ చేయడానికి ఈవెంట్కు వచ్చారు. తను చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడని, ఈరోజు వాళ్ళ లైఫ్లో బెస్ట్ మూమెంట్ అని ఫ్యాన్స్ వాళ్ళ ఒపీనియన్స్ను తెలియజేశారు. సో గైస్, ఫ్రెంచ్ న్యూస్ పేపర్లో కూడా జిన్ గురించి మెన్షన్ చేశారు. జిన్ టార్చ్ బెరర్గా చూడ్డానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. తన అవుట్ఫిట్, హెయిర్ స్టైల్ అన్నీ కూడా తనకు బాగా సూట్ అయ్యాయి. ఇంతకీ జిన్ హెయిర్ స్టైల్కు సంబంధించి మన డిటెక్టివ్ ఆర్మీ ఒక హిడెన్ డీటెయిల్ కనిపెట్టారు. జిన్ రీసెంట్గానే మిలిటరీ నుంచి వచ్చాడు. సో అందుకే తనకి లాంగ్ హెయిర్ లేదు. అయినప్పటికీ షార్ట్ హెయిర్లో చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు. కానీ ఆర్మీ ఏం చెప్తున్నారంటే, జిన్ టార్చ్ బెరర్గా ఉన్నప్పుడు తన హెయిర్ కొంచెం డిఫరెంట్గా అనిపించిందంట. జిన్ తన హెయిర్ను కొంచెం ఎక్స్టెండ్ చేయడం కోసం ఫేక్ బ్యాంగ్స్ను పెట్టుకున్నాడంట. మీరు కానీ అబ్జర్వ్ చేస్తే జిన్ ఎయిర్పోర్ట్లో దిగిన ఫొటోస్లో హెయిర్ కొంచెం షార్ట్గా ఉంది. ముందు ఉన్న బ్యాంగ్స్ తన ఐబ్రోస్కి పైన ఉన్నాయి. సో తన ఐబ్రోస్ క్లియర్గా కనిపించాయి. కానీ సెరమనీలో తన హెయిర్ బ్యాంగ్స్ పెద్దగా కనిపించాయి. ఎంతలా అంటే తన ఐబ్రోస్ని కవర్ చేసేంతలా. ఇంత తక్కువ గ్యాప్లో హెయిర్ అంతలా పెరగడం కష్టం. సో అందుకే జిన్ ఫేక్ బ్యాంగ్స్ పెట్టుకున్నాడని చెప్తున్నారు. అయితే దీనిపై ఆర్మీస్కి డిఫరెంట్ ఒపీనియన్స్ కలిగాయి. కొంతమంది జిన్ షార్ట్ హెయిర్ కట్ చాలా బాగుందని, తన ఐబ్రోస్ బాగా కనిపించాయని చెప్తున్నారు. మరి కొంతమంది జిన్ని లాంగ్ హెయిర్లో చూడడం బాగుందని, తన ప్రీ మిలిటరీ లుక్స్ని మళ్ళీ చూడడం నచ్చిందని చెప్తున్నారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దీంతోపాటు ఆర్మీస్ అందరూ ఇంకా మన జిన్ హ్యాపీగా ఫీల్ అయ్యే ఇంకొక మూమెంట్ ఒకటి జరిగింది. ఒలింపిక్ టార్చ్ ఈవెంట్ స్టార్ట్ అయ్యే ముందు ఒక ట్రక్ మన జిన్ ఫేమస్ సాంగ్ను ప్లే చేసింది. ముందే జిన్ను చూడడానికి చాలామంది ఆర్మీ అక్కడికి వచ్చారు. సో ఈ సాంగ్ ప్లే అవడంతో వాళ్ళ ఎగ్జైట్మెంట్ ఇంకొంచెం ఎక్కువైంది. ఇంతకీ ఆ ట్రక్ ప్లే చేసింది సూపర్ ట్యూనా సాంగ్. ఇది జిన్ పాడిన సాంగ్. ఈ సాంగ్ సింపుల్గా, మెలోడీగా, ఈజీ కొరియోగ్రఫీతో చాలా బాగుంటుంది. ఆర్మీస్ అందరికీ ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం. అయితే ఈ సాంగ్ని కేవలం మన ఆర్మీస్ మాత్రమే వినలేదు, ఈ సాంగ్ని జిన్ కూడా విన్నాడు. తన సాంగ్ను ఒలింపిక్స్లో వినడం జిన్కి చాలా సంతోషాన్ని ఇచ్చింది. జిన్ సూపర్ ట్యూనా సాంగ్ విన్న తర్వాత తన నవ్వును కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆ తర్వాత తన సాంగ్కు చేతులు ఊపుతూ ఫ్యాన్స్తో కలిసి సాంగ్ను ఎంజాయ్ చేశాడు. ఓవరాల్గా జిన్ ప్యారిస్ ఒలింపిక్ ఎక్స్పీరియన్స్ జిన్కి ఆర్మీకి చాలా నచ్చింది. జిన్ టార్చ్ బెరర్గా ఉండడం సౌత్ కొరియన్స్కి, ఇంకా ఆర్మీకి ఒక ప్రౌడ్ మూమెంట్. ఒలింపిక్ గేమ్స్ ఎంత ఆనందంగా అయితే స్టార్ట్ అయ్యాయో అదేవిధంగా ప్లేయర్స్ అందరూ వాళ్ళ ఫుల్ పొటెన్షియల్తో ట్రై చేయాలని, వాళ్ళ హార్డ్ వర్క్కి తగిన గుర్తింపు దొరకాలని కోరుకుందాం. జెంకుక్ అండ్ జెన్నీ కలిసి రెస్టారెంట్కి వెళ్లారా? ఈ క్వశ్చన్ రీసెంట్గా ఆన్లైన్లో వైరల్ అవుతుంది. అయితే ఇది ఇప్పుడు జరిగింది కాదు, చాలా నెలల ముందు జరిగింది. బట్ ఒక ఆన్లైన్ పోస్ట్ వల్ల ఇప్పుడు వైరల్ అవుతుంది. జేకే మిలిటరీలో ఉన్నాడు, ఇప్పుడు ఇలాంటివి జరిగే ఛాన్స్ లేదు. అసలు ఈ న్యూస్ నిజమా ఫేకా? ఇప్పుడు ఇది వైరల్ అవడానికి రీజన్ ఏంటో తెలుసుకుందాం. జెంకుక్ అండ్ 17 గ్రూప్ మెంబర్ అయిన మింగ్యూ బెస్ట్ ఫ్రెండ్స్ అని మనకు తెలుసు. వీళ్ళిద్దరు కలిసి అప్పుడప్పుడు రెస్టారెంట్స్కి వెళ్తూ ఉంటారు. అలానే ఎన్లిస్ట్ అయ్యే ముందు ఒక బార్బిక్యూ రెస్టారెంట్కి వెళ్లారంట. వీళ్ళు ఫేమస్ ఐడల్స్ కాబట్టి అక్కడుండే రెస్టారెంట్ స్టాఫ్ వీళ్ళ విజిట్ని బాగా గుర్తుపెట్టుకుంటారు. అయితే థ్రెడ్స్లో ఒక పోస్ట్ రీసెంట్గా వైరల్ అవుతుంది. థ్రెడ్స్ అనేది ఒక ఆన్లైన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్.
ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్ లానే ఉంటుంది. దీంట్లో ఒక నెటిజన్ రీసెంట్ గా యాక్టర్ పాక్ సంగ్ హ్యూన్ వెళ్లిన రెస్టారెంట్ ను విజిట్ చేశానని పోస్ట్ పెట్టారు. సర్ప్రైజింగ్ గా ఆ రెస్టారెంట్ లో మన జేకే సిగ్నేచర్ ఉండడం గమనించారంట. దాని గురించి రెస్టారెంట్ ఓనర్ ను అడిగినప్పుడు జంకుక్ వాళ్ళ రెస్టారెంట్ కి తరచుగా వస్తుంటాడని చెప్పారంట. దీని గురించి ఆ నెటిజన్ పోస్ట్ లో ఈ విధంగా చెప్పారు. నేను పాక్ సంగ్ హ్యూన్ తన బ్లాగ్ లో వెళ్లిన బార్బిక్యూ రెస్టారెంట్ కి వెళ్లాను. అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా జంకుక్ ఆటోగ్రాఫ్ చూశాను. ఆ తర్వాత దీని గురించి అక్కడ ఉండే స్టాఫ్ ను అడిగితే జంకుక్ అక్కడికి చాలా సార్లు వచ్చాడని చెప్పారు. అయితే ఆ ఆటోగ్రాఫ్ తన అక్కడికి ఫస్ట్ టైం వచ్చినప్పటిదంట. ఓనర్ గారి మాటల ప్రకారం కేవలం జంకుక్ మాత్రమే ఆ రెస్టారెంట్ కు రాలేదంట. తనతో పాటు మింగ్యూ ఇంకా జెన్నీ కూడా వచ్చారంట. సో ఇవి గైస్ ఆ పోస్ట్ లో ఉన్న డీటెయిల్స్. జంకుక్ అండ్ జెన్నీ ఒకే రెస్టారెంట్ కి కలిసి వెళ్లడం షాకింగ్ గా ఉందని ఆ వ్యక్తి చెప్పారు. నార్మల్ గా జంకుక్ ఇంకా జెన్నీ మధ్య పరిచయం ఉన్నట్టు ఆ వ్యక్తికి తెలియదంట. అందుకే జంకుక్ ఇంకా జెన్నీ వచ్చారా అని చాలా సార్లు ఓనర్ ను అడిగారంట. సో ఆ ఓనర్ చెప్పిన మాటలు ఇప్పుడు ఆన్లైన్ లో వైరల్ అవుతున్నాయి. అయినా వీళ్ళు ముగ్గురు కలిసి రెస్టారెంట్ కు వెళ్ళినట్టు ఫోటోస్ ఏం లేవు. ప్రజెంట్ ఉన్న రూమర్స్ బీటీఎస్ అండ్ బ్లాక్ పింక్ మెంబర్స్ మధ్య ఎటువంటి ఇంటరాక్టివ్ మూమెంట్స్ లేకుండా చేశాయి. వాళ్ళు ఫ్రెండ్లీగా కలుద్దాం అనుకున్న కలవలేని ఛాన్స్. కొంతమంది ఫ్యాన్స్ దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేరు. వాళ్ళు రెస్టారెంట్ కు వెళ్లారా లేదా అన్నది ప్రాబ్లం కాదు. ఒకవేళ వెళ్ళి ఉంటే మనం అంతగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ టైట్ షెడ్యూల్స్ నుంచి కొంచెం రిలాక్స్ అవ్వడానికి వెళ్ళుంటారు. లేదా ఆ నెటిజన్ సరిగ్గా వినుండకపోవచ్చు, లేదా ఓనర్ గారు సరిగ్గా చూసుండకపోవచ్చు. ఇది నిజమైనా మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఫ్రీ టైంని ఎంజాయ్ చేస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవ్వండి. కేపాప్ లో బిగ్గెస్ట్ బ్యాండ్ లోని మెంబర్స్ ఫ్రెండ్స్ అవ్వడం మంచి విషయమే కదా. హైబ్ వాళ్ళు వాళ్ళ కింద ఉన్న గ్రూప్స్ ను సరిగ్గా ఎందుకు ప్రమోట్ చేయడం లేదు? హైబ్ లేబుల్స్ కేపాప్ లోనే లీడింగ్ ఏజెన్సీ. వీళ్ళ బ్రాంచెస్ వరల్డ్ లోని మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అయిన యుఎస్ఏ, జపాన్ లాంటి కంట్రీస్ లో ఉన్నాయి. మరి అంత నెట్వర్క్ ఉన్న హైబ్ వారు వీళ్ళ కింద ఉన్న గ్రూప్స్ ను అంత ఎక్కువగా ఎందుకు ప్రమోట్ చేయడం లేదు? దీనికి చాలా కారణాలు ఉండవచ్చు, బట్ మెయిన్ ప్రాబ్లం మిన్హీజిన్ అండ్ బ్యాంక్ పీడి కాంట్రవర్సీ. దీని గురించి మనం కూడా మన ఛానల్లో చెప్పుకున్నాం. హైబ్ లేబుల్స్ వారు మిగతా ఐడల్ ప్రమోషన్ వీడియోస్ ను మరీ ఎక్కువగా కాకపోయినా కొంచెం వరకైనా ప్రమోట్ చేస్తున్నారు. లైక్ హైబ్ లేబుల్స్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారు, ఇంకా ఆ గ్రూప్స్ ఇండివిజువల్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తున్నారు. బట్ న్యూ జీన్స్ వారి మ్యూజిక్ వీడియోస్ ను సరిగ్గా ప్రమోట్ చేయడం లేదు. న్యూ జీన్స్ వారి ప్రమోషన్ వీడియోస్ ను కేవలం వారి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో మాత్రమే అప్లోడ్ చేస్తున్నారు. అంతేకాకుండా కంపెనీ ఫౌండర్ అయిన బ్యాంక్ సీఈఓ ఎప్పుడు కూడా న్యూ జీన్స్ వారితో కనిపించలేదు, ప్రమోషన్ వీడియోస్ చేయడం లేదు, కానీ మిగతా గ్రూప్స్ తో కనిపిస్తుంటారు. అంతేకాక న్యూ జీన్స్ వారి డెబ్యూని లెసర్ ఆఫ్ ఫేమ్ గ్రూప్ కోసం పోస్ట్ పాన్ చేయమని బ్యాంక్సి హుక్ చెప్పారన్న విషయం మినిహీజిన్ ప్రెస్ మీట్ లో చెప్పారు. అయితే దీని మీద హైబ్ వారు రెస్పాండ్ అవుతూ అఫీషియల్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఆ స్టేట్మెంట్ లో ఈ విధంగా ఉంది. హైబ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ న్యూ జీన్స్ ప్రమోషన్ కోసం వాళ్ళ బెస్ట్ ట్రై చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కేవలం న్యూ జీన్స్ వారి కోసం 273 ప్రెస్ ను రిలీజ్ చేశారు. మిగతా గ్రూప్స్ కి కూడా అదే విధంగా ప్రమోషన్ చేశారు. ఆర్టిస్ట్ మీద ఎటువంటి డిస్క్రిమినేషన్ లేకుండా అందరినీ మా కంపెనీ ఈక్వల్ గా ప్రమోట్ చేస్తుంది. సో ఇవి గైస్ ఆ పోస్ట్ లో ఉన్న డీటెయిల్స్. హైబ్ వారు అందరినీ ప్రమోట్ చేస్తున్నామని చెప్తున్నారు, బట్ మినిహీజిన్ కాంట్రవర్సీ తర్వాత హైబ్ వారు న్యూ జీన్స్ ని సరిగ్గా ప్రమోట్ చేయడం లేదని పర్సనల్లీ నాకు కూడా అనిపిస్తుంది. మన ఆర్మీ కూడా బీటీఎస్ వారిని అంతగా ప్రమోట్ చేయడం లేదని చెప్తున్నారు. ఈ టాపిక్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. దీంతో మన తెలుగు వారు కూడా బీటీఎస్ వారి గురించి అండ్ కేపాప్ గురించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన వీడియోస్ను నేను ఎప్పుడు చేయడానికి ట్రై చేస్తాను. సో మీ వాల్యుబుల్ సజెషన్స్ అండ్ డౌట్స్ను మర్చిపోకుండా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు చేసే ఎవ్రీ సింగిల్ కామెంట్ కూడా మాకు ఎంతో వాల్యుబుల్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.